Hello students, in this class I am going to explain potassium oxidation state in potassium permanganate. So potassium ekka oxidation sankhya nu potassium permanganate lo enta untundo kanukundam. Potassium permanganate, what is the formula? KMnO₄ is potassium permanganate formula. So this is one compound. Ee compound ku ఆక్సిడేషన్ నెంబర్ ఏమవుతుందన్న మనం ఆక్సిడేషన్ నెంబర్ రూల్స్ చదువుకున్నాం కదా. ఆ ఆక్సిడేషన్ నెంబర్ రూల్ ప్రకారము ఇది ఒక మాలిక్యూల్ కాబట్టి మాలిక్యూల్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఏమవుతుంది? జీరో అవుతుంది. సో కాబట్టి KMnO₄ పొటాషియం పర్మాంగనేట్ దీని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ జీరో. సో కాబట్టి పొటాషియం పర్మాంగనేట్ ఆక్సిడేషన్ నెంబర్ జీరో. సో ఇందులో మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ కావాలా? మ్యాంగనీస్ కావాలంటే కే అలానే ఉంచుకోండి. కే ఆల్వేస్ పొటాషియం ఈజ్ ఫస్ట్ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్కి ఆక్సిడేషన్ నెంబర్ ఎంతనన్నా ఒకటి. ఆల్రెడీ రూల్స్ చదివాం కదా మనం. ప్లస్ మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ తెలియదు, అది కనుక్కోవాలా. ప్లస్ నాలుగు ఆక్సిజన్లు ఉన్నాయి, ఒక ఆక్సిజన్కు మైనస్ టూ, నాలుగు ఆక్సిజన్లకు ఒక ఆక్సిజన్కు మైనస్ టూ, ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి? నాలుగు ఆక్సిజన్లు ఉన్నాయి, ఈక్వల్ టు జీరో. సో కాబట్టి 1 + x - 8 = 0. సో x = 8 - 1 x = 7, దట్ మీన్స్ +7. పొటాషియం పర్మాంగనేట్లో మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. ఇలా 7 వచ్చింది, దీన్ని ఒక్కొక్కసారి ఆక్సిడేషన్ నెంబర్ 7 అని తెలుసుకున్న తర్వాత దీన్ని కొంచెం స్ట్రక్చర్గా కూడా చెక్ చేసుకోవాలన్నమాట. స్ట్రక్చర్ వేసి చెక్ చేసుకోవాలి అది అలానే ఉంటుందా ఏంటి అనేది. పొటాషియం పర్మాంగనేట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటేనన్నా, సో ఇది మ్యాంగనీస్ Mn, డబుల్ బాండ్ ఓ, డబుల్ బాండ్ ఓ, డబుల్ బాండ్ ఓ, సింగిల్ బాండ్ ఓ, కే, ఇలా ఉంటుంది పొటాషియం పర్మాంగనేట్ యొక్క జనరల్ స్ట్రక్చర్ అలా ఉంటుంది. సో ఇప్పుడు నాలుగు ఆక్సిజన్లు ఉన్నాయి, మూడు ఆక్సిజన్లు ఇలా ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఇలా పొటాషియంకు మ్యాంగనీస్కు మధ్యలో ఒక ఆక్సిజన్ ఉంటుంది. సో ఇప్పుడు దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎలా ఉంటుందో స్ట్రక్చర్ రూపంలో చూడండి. ఆక్సిజన్ ఆల్వేస్ -2 -2 -2 -2. సో ఈ -2లో ఒక్క -2 ఈ పక్క వస్తే +1 అవుతుంది, ఒక్క -1 ఈ పక్క వస్తే +1 అవుతుంది. ఈ -2 ఇలా వస్తే +2, ఆ -2 ఇలా వస్తే +2, ఈ -2 ఇలా వస్తే +2, +2 + 2 + 2 + 1, టోటల్ ఏమవుతుందన్న మ్యాంగనీస్కు? +7 ఈజ్ ఆక్సిడేషన్ స్టేట్. ఇలా స్ట్రక్చర్ వేసి కూడా మ్యాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ను మనం +7గా తెలుసుకోవచ్చు. ఇలా ఏదైనా సరే ఆక్సిడేషన్ స్టేట్ను మనం తెలుసుకోవాలంటే దాని యొక్క స్ట్రక్చర్ రూపంలో కూడా తెలుసుకున్నట్లయితే ఇంకొంచెం పరిజ్ఞానం మనకు వస్తుంది. సో పొటాషియం పర్మాంగనేట్లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ +7. ఓకే, నన్ను అర్థమైందమ్మా. థ్యాంక్ యూ.